భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని సంఘం వైసీపీ నేతలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా సంఘం ఎంపీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి ఏనాడైనా ఆలోచించారా అంటూ ప్రశ్నించారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. లబ్ధిదారుల ఖాతాల్లో మధ్యవర్తులు లేకుండా 2,16,000 కోట్ల రూపాయలు జమ చేసినట్లు చెప్పారు. జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రతి ఇంట్లో సమస్యలు వెంటనే పరిష్కారమవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు రావుల లక్ష్మి, వైసీపీ నాయకులు కంటాబత్తిన రఘునాథరెడ్డి, జేసీఎస్ కోఆర్డినేటర్ ముడి మల్లికార్జునరెడ్డి, కరిముల్లా, మాజీ జెడ్పీటీసీ సభ్యులు దేవసహాయం, పెరుమాల రవీంద్రబాబు, రామారావు, జనార్దన్, వేణు, అనిల్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు జగనన్న సురక్ష అనే పథకం తీసుకొచ్చి సుమారు 11 రకాల సేవలు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాలంటీర్ల ఇంటికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి విచారణ జరిపి వాళ్ళకి సంబంధించి ఏం సర్టిఫికేట్స్ కావాలో, డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాష్ సర్టిఫికేట్ కానీ, మ్యూటివేషన్ కానీ, అనేక 11 రకాల సర్టిఫికేట్లు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎటువంటి డబ్బులు లేకుండా ఫ్రీగా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కూడా ప్రతి ఒక్కరు హృదయాల్లో మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెరగన మంత్రి వేసుకుని ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులను మీ ద్వారా మేము ఒకటే అడుగుతాం, ఎప్పుడైనా మీరు ప్రజలకు ఉపయోగపడే, ప్రజల హృదయాల్లో గెలుచుకునే పథకాలు ఎప్పుడైనా మీరు ఈ గత 14 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా చేశారా అని తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను. అదేవిధంగా జగనన్న విద్యా కనుక జగనన్న అమ్మఒడి, చదువు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జీవన ప్రమాణంగా, జీవన ప్రమాణం పెరిగే విధంగా, ప్రతి కుటుంబం ఆర్థికంగా ముందుకు పోయే విధంగా ఆ చదువుకి ఒక పిల్లలలాగా నిలబడి ఒక అమ్మఒడి అయితేనేమి, ఒక విద్యా కానుక అయితేనేమి, నేనున్నాను ఒక భరోసా ఇస్తూ ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజలందరికీ కూడా అందిస్తున్నాడని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా మీరు విద్యకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు మీరు ఎప్పుడైనా చేశారా అని తెలుగుదేశం పార్టీ నాయకులను మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. అది వాళ్ళు చేసే విధంగాను ఎవరు చేయలేదు, జగనన్నే చేస్తున్నాడు. మనకి ఇట్టని ఇంటి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వటం కానీ, అలాగనే పెన్షను 5 గంటలకే నిద్ర లేపేసి ఇచ్చేసిపోతున్నారు. ఏ ప్రభుత్వంలో కూడా మనం ఇంతవరకు చూడలేదు, చూడబాము కూడా. ఈ 2024 ఎన్నికల్లో జగనన్నని సీఎం చేయాలని, మన మేకపాటి ఇక్కడ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ. పార్టీకి ఎవరైతే వాళ్ళకు అనుకూలం ఉన్నారో వాళ్లకు న్యాయం చేసే విధంగా గతంలో జరిగేటువంటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీలు అనేటువంటి కాకుండా కుల భేదాలు లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా అర్హుడైనటువంటి వాడు ఎవరైనా సరే అధికారుల చుట్టూ, కార్యాల చుట్టూ తిరగకుండా వాలంటరీ వ్యవస్థ పెట్టి వారి ఇంటికి వెళ్ళి ఈరోజు వాళ్ళకు సులభంగా ఆ పథకాలు అందే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. వాటిలో భాగంగా అనేక రకాలైనటువంటి సర్టిఫికెట్లు ఏదైతే ఉన్నాయో ఆ సర్టిఫికెట్లు కూడా ఒక డేట్ అయినటువంటిది నిర్దేశించి వాళ్ళ గడపకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఏ సమస్యలు ఉందో తెలుసుకుని ఆ రోజు ఉచితంగా ఇచ్చి వారికి ఆ పథకం అందేలా చర్యలు తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి కార్యక్రమం మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తదుపరి ఇటువంటి మహోన్నత కార్యక్రమం ఇంతవరకు జరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.